హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఆఫ్ గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో పసుపును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్గా మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఆ పసుపు దుంపలను అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టేసుకున్నానండి. ఒక గిన్నెలో తీసుకుని ఆ పసుపు దుంపలన్నీ వేసి వాటర్లో ఉడకబెట్టేయాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత మనకి ఇలా వాటర్ అయితే వస్తాయి కదా, సో ఈ వాటర్ని అంతా సపరేట్ చేసుకుని ఈ వాటర్ని కూడా మనము గార్డెనింగ్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పసుపుని ఎలా జల్లుకుంటామో అలాగే మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు ప్లాంట్స్ మీద. సో ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న దుంపలు ఏదైతే ఉంటాయో దాన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటామో అంత ఈజీగా డ్రైయింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము సన్నగా మనం క్యారెట్లు ఎలా తరుక్కుతాము ఆ విధంగా మనము ఇలా చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, రౌండ్గా మీ ఇష్టం ఎలాగైనా కూడా. సో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వస్తుందో. సో ఈ విధంగా అయితే మనం బాగా నీట్గా పరుచుకోవాలన్నమాట. న్యూస్ పేపర్ మీద వేసుకుంటే ఏంటంటే చెమ్మ అంతా కూడా బాగా లాక్కుంటుంది. సో బట్ట మీద అన్నా కానీ న్యూస్ పేపర్ మీద అన్నా కానీ మీ ఇష్టం. సో 7 డేస్ ఆ విధంగా ఎండబెట్టేసేయాలన్నమాట. ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. ఎక్కడ చెమ్మ లేదు అన్నప్పుడు మీరు తీసుకొని దాన్ని ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే మిక్సీ గ్రైండర్ ఉంటుంది కదా, సో అందులోనే వేసేసాను. మిక్సీలో వేసి ఇలా చక్కగా పౌడర్ అయితే పడుతున్నామన్నమాట. సో చూస్తున్నారు కదా మనం కూడా ఇలానే పట్టుకోవచ్చు. సో మిక్సీలో ఇలా వేయాలన్నమాట. వేసిన దాన్ని ఇంకొక ప్లేట్లో అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఇంకొక కొంచెం పసుపు ఉంది కదా, దాన్ని కూడా ఎండిపోయిన పసుపును ఈ విధంగా మళ్ళీ వేసుకొని మళ్ళీ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో వచ్చినది ఏదైతే ఉందో, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జల్లెడ పట్టుకోవాలన్నమాట. అంటే మనము మిక్సీ కాబట్టి అంతా మంచిగా నలగదన్నమాట. సో ఏదైతే మనకి మురుములాగా ఉండిపోతుందో దాన్ని మళ్ళీ ఇంకొకసారి మన జార్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ అయితే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో దాని తర్వాత ఇది అది రెండు కలిపి మనము చేసేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ విధంగా అయితే మనకి పసుపు వస్తుందండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, మంచి కలర్ అయితే వచ్చిందండి ఉడకబెట్టిన తర్వాత. ఒకసారి నేను పచ్చి పసుపు కూడా చేశాను పోయిన ఇయర్, అది మీకు కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను, చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు జార్లో వేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో దీనైతే మనము చల్లారబెట్టేసుకుందామండి. సో చూస్తున్నారు కదా ఇది చల్లారబెట్టిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఒక క్లీన్గా ఉన్న జార్ తీసుకుని దాంట్లోకి మనమైతే వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను కంప్లీట్గా పసుపుని ఏదైతే చల్లారిపోయిందో ఆ పసుపుని ఇప్పుడు నేనైతే ఒక జార్లోకి క్లీన్గా అసలు ఏమాత్రం తడి లేని ఒక జార్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇది మనం డైరెక్ట్గా ఇప్పటి నుంచి కూరల్లో మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్గానిక్గా మనం పండించుకున్న పసుపు కాబట్టి మనము రుచికరంగా ఉంటుంది, ఇంకా మంచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. సో ఈ విధంగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి మనకి దుంపలు అమ్ముతూ ఉంటారు అండి, పసుపు దుంపలు మామూలుగా అమ్ముతారు ఆ పసుపు అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి డిఫరెన్స్. ఫస్ట్ది వచ్చేసి ఇప్పుడు మనం చేసుకున్న అదన్నమాట. సో దీని కలర్ చూద్దాము. సో చూడండి ఇది ఎలా ఉందో, కొంచెం డార్క్గా అనిపిస్తుంది కదా. సెకండ్ది వచ్చేసి మనము పచ్చిపసుపు అన్నమాట, సెకండ్ది వచ్చి పచ్చిపసుపు, థర్డ్ది వచ్చేసేమో మనకి బయట దొరికిన దుంపలు అన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు కలర్ చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఆడించిన దుంపలది అన్నమాట, ఇది పచ్చిపసుపు, అంటే దీన్ని ఉడకపెట్టలేదన్నమాట పోయిన ఇయర్ అనమాట. ఇంకో ఇక్కడ చూడండి మంచిగా మీకు అర్థమయ్యేటట్టు అయితే నేను చూపిస్తున్నాను. పచ్చిపసుపు కలర్ వచ్చేసి చాలా లైట్గా వచ్చింది, ఉడకబెట్టిన పసుపు మాత్రం మంచిగా వచ్చిందన్నమాట. సో మనకి బయట అమ్మే వాళ్ళు కూడా ఉడకబెట్టే ఇస్తారు, సో అందుకనే మనకి అవి పెడితే మనకి రాదన్నమాట ప్లాంట్. సో ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను. ఆర్గానిక్గా పండించుకున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్